దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలమున ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేక మనమున్న దీన స్థితిని బట్టి మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి ఉండి మన విరోధి అయిన అపవాది శోధనలన్నిటినీ జయించు కృపను ఆయన మనకు అనుగ్రహించి సువర్ణమయమైన జీవితమును ప్రభువు వాగ్దానము చేసిన జీవకిరీటమును దయచేస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును మనందరి పట్ల నెరవేర్చునట్లుగా మెళకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసముంచి సహనముతో ఆయన కొరకు ఎదురు చూడాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. శోధన కాలములో మీరు మమ్మను కాపాడతానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.